నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రజాభవన్ దగ్గర ఒక పెద్ద ఎత్తున నిరసన అయితే తెలియజేస్తున్నారు చాలామంది తెలంగాణ ప్రజలైతే. సో వాళ్ళకి రైతు బందీ పడలేదు, మమ్మల్ని ఇక్కడున్న సీఎం మోసం చేశారని చెప్తున్నారు. సో వాళ్ళ మాటలు విందాం. సో అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం అన్న. ఎందుకు వచ్చారు ప్రజాభవన్ దగ్గరికి మీరు, ఏ సమస్యతో వచ్చారు? మాకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు రెండవ విడత దళిత బంధు శాంక్షన్ అయింది. చాలా పేదోళ్ళం అండి, ఇల్లు లేవు, భూములు లేవు, పట్టా భూములు లేవు. అన్ని ఎస్టీ వాళ్ళకు, బీసీ వాళ్ళకి ఉన్నాయి. మా ఎస్సీ వాళ్ళకి ఏం లేవు. దళితులకు ఏదో మాకు దళితులకు 10 లక్షలు అని పెడితే మేము అందరం ఆశతోటి ఉంటే మాకు ఎండిఓ గారు, కలెక్టర్ గారు, మా ఊళ్ళో గ్రామ పెద్దలు అందరూ మమ్మల్ని నిరుపేదలుగా సెలక్షన్ చేసి గుర్తించి మాకు రెండో విడతలో దళిత బంధు పేర్లు వచ్చినాయండి. మీకు రేపే పడతాయి, పోనీ మీరు వ్యాపారం చేసుకుంటారా, మీరు పిల్లలకు షాప్ పెట్టుకుంటారా, పాల వ్యాపారమా లేకపోతే ఏదైనా దుకాణం ఏదో పెట్టుకుంటారా అని మాకు అంత సెలక్షన్ అయ్యి మేము కాగితాలన్నీ ఇచ్చిన తర్వాత ఎలక్షన్ కోడ్ పడ్డది. ఎలక్షన్ కోడ్ పడ్డాక సరేగా 3 నెలలు 6 నెలలు తర్వాత అయినా మాకు వస్తాయి కదా, మాకు ఏ ప్రభుత్వం అని కాదు, మా పేదలకు సాయం చేస్తారు. మేము అదే నమ్మకంతో 6 నెలల దాకా ఎదురు చూసుకుంటా. ఇప్పుడు 9 నెలలు వచ్చిందయ్యా. ఈ 9 నెలల తర్వాత కూడా మాకు దళిత బంధు ఊసే లేదు, ఏం లేదు. మేము అందుకోసమే ఈ ప్రజాభవన్ కాడికి ఎక్కడెక్కడ మారుమూల గ్రామాల నుంచి వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చినాం. మాకు ఇక్కడ బట్టి గారు ఏమైనా మాకు సహాయం చేస్తాడేమో, మా దళితులను ఏమైనా గుర్తిస్తాడేమో అని అంత ఆశతో వచ్చినాం సార్. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీ మీద నిరసన తెలుపుతున్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద నిరసన తెలుపుతున్నారా? మా కాంగ్రెస్ పార్టీ మీదనే నిరసన తెలుపుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు 9 నెలలైంది కదయ్యా, 9 నెలల నుంచి వెళ్ళి ఇంతవరకు మా ఊసే లేదు. అందుకోసమే మేము వచ్చి అడుగుతాను. అదే మరి ఏమైంది, మాకేమైనా ఇవ్వగలుగుతారా, ఇవ్వరా, మాకు న్యాయం చేస్తారా, అంతా మీకేనా, మాకేం లేదా, మరి అప్పుడు వచ్చినాయి కదా దాన్ని ఏమైనా విడుదల చేస్తారేమో అని వచ్చినాం సార్. మీరందరూ ఒకే ఒక ఊరులోనా? లేదండి, మాది భద్రాచలం. అక్కడ నుంచి వెళ్ళి గ్రామం రఘునాథపాలెం పినపాక నియోజకవర్గం నుంచి వెళ్ళి వచ్చినాం. మీరు చెప్పండి, ఎందుకు ఏ సమస్యతో వచ్చారు మీ అడిగి? మాకు దళిత బంధు రెండో విడత డబ్బుల కోసం మేము గత 6 నెలల కానుంచి ఈ ప్రభుత్వం మాకు ఇస్తానన్న హామీలు ఇచ్చిన తర్వాత ఆ అకౌంట్లో మాకు 3 లక్షలు ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా మాకు అకౌంట్లో పడడం జరిగింది. అది కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినాయి. అదంతా అమౌంట్ కూడా కలెక్టర్ దగ్గర ఉన్నాయి వాళ్ళ అకౌంట్లో. అవి మాకు విడుదల చేయాలి, మళ్ళీ తక్షణమే అవి కాకుండా 7 లక్షలు కూడా మాకు అకౌంట్లో వేయాలని, మా దళిత బిడ్డలందరినీ మోసం చేయకుండా వాళ్ళ మాట మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం మాకు ఇవ్వాలని కోరుచు. ఇక్కడ నుంచి నిరసన మేనిఫెస్టోలో ఎవరు ఇచ్చారు? అంబేద్కర్ అభయాస్తామని దళిత బంధులాగా 12 లక్షలు ఇస్తామని దళితులకు ఆల్రెడీ మేనిఫెస్టోలో ఇచ్చారు. ఏది కాంగ్రెస్ ప్రభుత్వం. మాకు ఇప్పుడు ఏం జరుగుతుందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా రెండో విడతల మా అకౌంట్లో 3 లక్షలు యాడ్ చేయడం జరిగింది. అది ఆ కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగినాయి. ఆ కలెక్టర్ అకౌంట్లోనే పడి ఉన్నాయి. అవి కూడా మాకు తక్షణం విడుదల చేయాలని ఇక్కడ దాకా రావడం జరిగింది. ప్రజాభవన్లో కలగడం జరిగింది. ఇప్పుడు విందుపత్రులు కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని ఇక్కడికి బీఆర్ఎస్ నాయకులు పంపించారనుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకుల కోసం వాళ్ళ కోసమో రావడం లేదు. మా పనిపాట వదిలిపెట్టుకొని, భార్య పిల్లలు వదిలిపెట్టుకొని, తిండి లేక తిప్పి లేక బస్కిళ్ళు పెట్టుకొని హన్మకొండ జిల్లా పరకాల నుంచి రావడం జరిగింది. మాకు ఇక్కడ వేరే ప్రభుత్వం వారి మాకు వచ్చేది ఏంది? ఇప్పుడు వాళ్ళు చేసిన హామీ ద్వారానే ఇప్పుడు మాకు రెండో విడత అమలు చేసి వాళ్ళకి ఆల్రెడీ ఇష్యూ చేసిళ్ళు. ఫస్ట్ విడతలు ఆల్రెడీ అమౌంట్ వచ్చేసినాయి. రెండో విడత కూడా ఆల్రెడీ మా అకౌంట్లో 3 లక్షలు పడి ఉన్నాయి. ఆ అకౌంట్ అమౌంట్ కూడా మాకు ఇవ్వాలని కోరుతూ ఇక్కడ దాకా నిరసన కలెక్టర్ దాకా పోయినాం. కలెక్టర్ నుంచి నిరసన తెలుపుకున్నాం. అక్కడ నుంచి మాకు అడాప్షన్ నుంచి మాకు ఏం రాలేదు. మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అనడంతోనే మేము ఇక్కడ దాకా రావడం జరిగింది. ప్రజావారంలో ఇప్పుడు ఆల్రెడీ మేము వింతపత్రం కూడా ఇవ్వడం జరిగింది. తక్షణమే ఈ మా వినతిని అన్నింటినీ స్వీకరించి మా డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క ద్వారా ఆల్రెడీ మాకు న్యాయం జరుగుతుందని ఆశతో ఇక్కడ దాకా వచ్చడం జరిగింది. మీరు చెప్పండి. మాకు దళిత బంధు కొరకు గత కేసీఆర్ ఉన్నప్పుడు 10 లక్షలు పడుతున్నాయని రెండో విడత మాకు విడుదలైంది. అదేవిధంగా కలెక్టర్ దగ్గర 3 లక్షలు పడి అకౌంట్లో ఆగిపోయినాయి అని చెప్పేశారు. దాన్ని బట్టి రెండో విడత కూడా మీకు రైతు బంధు పడిందా? రైతు బంధు లేదు మాకు, అసలు ఇల్లే లేదు, ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, కూలి చేసుకొని బ్రతికే వాళ్ళము. మాకు రెండో విడతలో దళిత బంధు వస్తుందంటే సంతోషపడ్డాము. అది 3 లక్షలు కలెక్టర్ దగ్గర ఆగిపోయినాయి అంటే కలెక్టర్ ఆఫీస్కి కూడా పోయినాము, ధర్నాలు చేసినాము, అప్లికేషన్ ఇచ్చినాము. దాని నుండి కూడా ఏం స్పందన లేదు మాకు. అక్కడ ఏ స్పందన లేదు కాబట్టి మాకు అక్కడ స్పందన ఇవ్వడానికి లేదు. మీరు అక్కడికి వెళ్ళాలంటే మేము హైదరాబాద్కి వచ్చినాము, తినడానికి లేక బస్కి రై లేక బాధ పడుకుంటాం. ఫ్రీ బస్సే కదా, ఫ్రీ బస్సు మాకు ఏం తెలుస్తుంది? ఇంత దూరం రావాలంటే తెలియదు కదా. వాళ్ళతో రావాలంటే మేము డబ్బులు అడుక్కొని బాకీ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఫ్రీ బస్సే కదా. మాకు లేడీస్కు తెలియదు కదా, ఇక్కడ దాకా రావాలంటే అడ్రస్ తెలియదు కదా. అలాంటి పరిస్థితిలో మేము రావడం జరిగింది. మరి అక్షణమే మమ్మల్ని గుర్తించి రెండో విడతగా మాకు తప్పకుండా న్యాయం చేయాలని మరి కాంగ్రెస్ మొదటి విడత వచ్చాయి మీకు? మొదటి విడత వేరే వాళ్ళకి వచ్చింది, మాకు రాలేదు. కాబట్టి రెండో విడతలో
మరి కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తెరిగి మాకు తప్పకుండా ఇవ్వాలని మీ అందరికీ నమస్కారం చేస్తూ. ఇలా వస్తే ఎవరు మిగతా వాళ్ళు ఏమనుకుంటారు అంటే వేరే పార్టీ నాయకులు మిమ్మల్ని పంపించారు, పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం ఇక్కడ పంపించారని చెప్తారు. ఇది మా పర్సనల్గా జరిగే ప్రాబ్లం. ఇది వేరే వాళ్ళు చెప్పడం, వేరే పార్టీలు మమ్మల్ని పంపడం, అవి వాళ్ళకేం రాదు కదా. మా కష్టాలు మేము తెలియజేయడం కొరకు, మేము వినవించుకోవడం కొరకు రావడం జరిగింది. గ్రౌండ్ సెకండ్ విడత వచ్చిన తర్వాత గ్రౌండ్ వర్క్ అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి 3-3 లక్షలు మన కలెక్టర్ అకౌంట్లో ఉన్నాయి అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. 2019 అంతే కదా, 23లో చెప్పిన తర్వాత అప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్ రావడంతో కోడ్ పడ్డది, కోడ్ పడ్డాక బ్యాన్ అయిపోయింది. బ్యాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము దీన్ని రెవల్యూషన్ లేపినాం. మన ఇక్కడ ఖమ్మంలో కూడా మన బట్టి విక్రమాక కూడా సారు ఏమన్నాడు అంటే ఒక వారం లోపల మీకు దళిత బంధు శాంక్షన్ అయిన వాళ్ళకు మేము నిధులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటివరకు చేయలేదు. మేము కలెక్టర్ దగ్గర కూడా పోయి వినతి పత్రం ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే మాకు ఎలాంటి పైన ఉండే ఆర్డర్స్ ఏం లేవు, ఒకవేళ వస్తే మేము ఇంటిమేషన్ ఇస్తామని తప్ప మా చేతులు ఏం లేదని కలెక్టర్ వారు అన్నారు. అన్న తర్వాత మళ్ళీ మీరు ఇప్పుడు ప్రజాభవన్ దగ్గరికి వచ్చారు, మీకు న్యాయం జరిగింది అనుకుంటున్నారా? 100% మాకు న్యాయం జరుగుతుంది అనే నమ్మకంతోనే ఉన్నా. మాకు న్యాయం జరగాలనే వచ్చినాం. ఏ వినతి పత్రం లోపల తీసుకున్నారా? తీసుకున్నారు. లోపల తీసుకుని ఏమన్నారు? మెసేజ్ వస్తుంది అన్నారు. రాలేదు. ఒకవేళ రాలేదు కదా, మెసేజ్ రాకపోయినా కూడా మేము విడిచిపెట్టేది లేదు. మళ్ళీ వస్తాం, ధర్నా చేస్తాం. ఖచ్చితంగా ధర్నా చేయడానికి అన్నాడు. మిమ్మల్ని ఆ అధికారి ఎవరు, మనకేమేరకు ఆయన అధికార ఏంటిది అనేది, ఆయన మనకేమేరకు వాళ్ళు ఆడ కూర్చున్నారు తీసుకున్నారు నెట్టేస్తాను వాళ్ళు ఆడ అన్న. ఏరు పెద్ద ఎత్తున ఒకే గ్రామం నుంచి అందరు వచ్చారు కదా, ఒకే సమస్య మీద ఆయన అనేసారి నెట్టేస్తున్నారు. ఏ సమస్య మీద తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుండి ఇంతమంది జనం ఈ రోజే రావడానికి కారణం ఏంటి? ఈ రోజే ప్రజావాణి ఉన్నది కాదనట్లేదు. అందరూ కలిసి ఈ రోజు రావడానికి కారణం ఏంటి? అన్ని తెలంగాణ నలుమూల నుంచి ఒక రైతు బంధు దళిత బంధు సమస్య మీద ఈ రోజు రావడానికి కారణం ఏంటి? దళిత బంధు సమస్య మీద మేము దళితులం అందరం ఒకటే మాటగా మాట్లాడుకొని మన బాధ తీర్చుకోవాలనంటే కలెక్టర్ ఆఫీసులలో మెమోరాండం ఇచ్చినాం, అర్జీలు పెట్టినాం, ప్రజావానికి అక్కడికి పోయినాం, ఎస్సీ కార్పొరేషన్లు ఇచ్చినాం, ఎంపీడీఓలకు ఇచ్చినాం. అయినా కానీ ఎక్కడ ఏం లాభం లేదు. తెలంగాణ భవన్కే పోయి ప్రజాభవన్కే పోయి మనం వినతులు ఇస్తే అక్కడ మంత్రులు ముఖ్యమంత్రి ఇక్కడనే కూర్చుంటా అన్నాడు కదా. అయితే వాళ్ళకే మనం డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు ఎవరు లేరు ఆడ ఎవరు లేరు. ఎవరు ఉన్నారో తెలియదు, కానీ పోలీసు వాళ్ళు మాత్రం ఉన్నారు. వాళ్ళు ఏందన్నా రిసిప్ట్ ఇవ్వా అంటే నెట్టేస్తాను. అందులో ఏం రాసినామో చూస్తలేరు. ఈ ప్రభుత్వానికి దళితుల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే 2వ విడత నిధులను మంజూరు చేసి దళితులను న్యాయం చేసి ఆదుకోవాలని వీరిని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. డెఫినెట్గా మీకు అందరికీ న్యాయం జరగాలి మేము కోరుకుంటున్నాము. ఇంకా చాలామంది మనతో మాట్లాడాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి. దళిత బంధు సమస్య మాది సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు విలేజ్. మాకు గత ప్రభుత్వం చేపట్టినటువంటి దళిత బంధు కార్యక్రమంలో భాగంగా 2వ విడత దళిత బంధులో మా పేర్లు రావడం జరిగింది, ఎంపిక చేయడం జరిగింది. మరియు దళిత బంధు ఎలక్షన్ కోడ్ వల్ల విడుదల చేయలేక కొంత అమౌంట్ వచ్చి మా అకౌంట్లలో జమ చేయడం జరిగింది. అంటే 0 అకౌంట్ తీసి మరి అవి పెద్ద ఎత్తున మీరు అందరూ ఒకేసారి వచ్చి ఇక్కడ ధర్నా చేయడం కారణం ఏంటి? ఇక మేము అనుకోవడం అని అంటే దళిత బంధు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు గత 15 రోజుల క్రితం వారం రోజుల్లోగా 2వ విడత దళిత బంధు వెంటనే నిధులు వారి అకౌంట్లలోకి వేయాలని చెప్పేసి వారు ఒక సూచన చేసిన మేరకు మేము అందరం కూడా వచ్చి ప్రజాభవన్లో దరఖాస్తులు ఇవ్వాలని నిర్ణయించుకొని ఇక్కడికి రావడం జరిగింది. ప్రజావాణిలో ఇస్తే మా సమస్య పరిష్కారం అవుతుంది. మరి ప్రజా పరిపాలన అని చెప్తున్నటువంటి ప్రజావాణిని ప్రజలు నమ్ముతున్నారా? నమ్మే దిశగా మరి ఈసారి మేము చూడడం ఇది నిజమైతే నమ్మడం అనేది ప్రజల్లో ఒక నమ్మకం కలిగించిన వారు అవుతారు. ఎందుకంటే దళిత బంధు అనేది ఆల్రెడీ రిలీజ్ అయిన డబ్బే. ఆ రిలీజ్ అయిన డబ్బును మాకు వెంటనే విడుదల చేసి మా అకౌంట్లలో ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి దళితుల పక్షాన ప్రభుత్వం ఉంటుంది అని చెప్పి నిదర్శనంగా వారికి సూచించాలి, మాకు ఆదుకోవాలని చెప్పి. చాలామంది ఏమంటారంటే ఇతర పార్టీ నాయకులు మిమ్మల్ని ఇక్కడ పంపారన్నారు, మీరేమంటారు? అదే పార్టీ నాయకులు కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారాన్ని మేము తిప్పుకొట్టడం జరుగుతూ ఉన్నది. ఇట్లాంటి కార్యక్రమాన్ని ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో
ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా దళితులే, ఈ పార్టీలో ఉన్న వాళ్ళు దళితులే. మమ్మల్ని దళితులు అని చెప్పి ఈ పార్టీ వాళ్ళని ఆ పార్టీ వాళ్ళని పార్టీలకు అతీతంగా దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మీరు తీసుకోవాలి కానీ ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని కాదని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా. ఎందుకంటే ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి 10 లక్షలు ఏదైతే ఉందో, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షలు అయితే ఏదైతే ఇస్తా అన్నదో దాన్ని కూడా ఇవ్వాలి. దళితుల పక్షాన పార్టీలు ఇవ్వైనా కానీ పార్టీలకు అతీతంగా దళితుల అభివృద్ధి, వాళ్ళు ఆర్థికంగా ఎదుగుదలను చాలా మంది ఏమంటున్నారంటే పేరుకే దళితులు వాళ్ళకి చాలా ఆశలు ఉన్నాయి అన్నారు. నిజమే అబద్ధం? దళితులు ఆర్థికంగా ఉన్నవారికి దళిత బంధు అవసరం లేదండి సార్. వారిని సెలెక్ట్ చేయలేదు. ఆర్థికంగా ఉన్నవారు వాళ్ళు ఆల్రెడీ పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళకి 10 లక్షలకు ఇవ్వాలి రాలేదు. వెనుకబడి ఏది రైతు కూలీలుగా రైతు ఈ గ్రామాల్లో వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వారు మాత్రమే గుర్తించడం జరిగింది. ఎవరో ఒకరో ఇద్దరో కానిపోని లేనిపోని అపోహలు సృష్టించి వీళ్ళు ఈ కార్యకర్తలు వాళ్ళు ఆ కార్యకర్తలు అట్లాంటిది కాదండి. దళితులు అభివృద్ధి చెందాలి ఫస్ట్. ఏ పార్టీ అన్నా కానీ ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా మాకు అభ్యంతరం లేదు. మేము దళితుల పక్షాన మాకు వచ్చేటువంటి దళిత బంధు అయితేంది, అంబేద్కర్ అభయస్తం అయితేంది, ప్రభుత్వాలు ఎవి పెట్టినా పేరు మార్చితే కావచ్చు కానీ దళితుల అభివృద్ధి ఆర్థికంగా ఎదగాలని చెప్పి ఏదైతే ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ మాకు వచ్చేటువంటి డబ్బును దళిత బంధు 2 విడత లబ్ధిదారులమైనటువంటి మాకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని మరియు మా డిప్యూటీ సీఎం దళిత ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు, వీళ్ళ అందరూ తదితరులు అందరూ కూర్చొని మాకు న్యాయం చేయగలరని ఈ సందర్భంగా కోరుతున్నాం. మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ కూడా మరోసారి